శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి మనం చూస్తున్నప్పుడు ద్వితీయంలో ఉన్న కేతువు చతుర్థంలో మనకు కనిపిస్తే రవి శని శుక్రుడు గురుడు నాలుగు గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. పంచమంలో బుధుడు, అలాగే మనం చూస్తుంది సప్తమంలో మనకు కుజుడు కనిపిస్తున్నాడు, అలాగే అష్టమంలో రాహు. అలాగే మనకు ఈ గ్రహాల యొక్క ప్రభావం అంటే రాహు కేతుల యొక్క ప్రభావం అనేది రాశికి వెలుపల ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి పెద్దగా కంగారు పడక్కర్లేదు. కానీ ఏంటంటే చతుర్థంలో ఉన్న శని రవి ప్లస్ గురుడు ప్లస్ మనకు ఉన్న శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు అక్కడ కూర్చొని ఉండడం వల్ల ఇక్కడ ఏంటవుతుందంటే రవి శని కలిసి ఉండడం వల్ల గురుమోడియం శుక్రమోడియంతో ఉన్నారు కాబట్టి చతుర్థ స్థానం అంటే తల్లిగారి యొక్క స్థానము, చదువు, విద్య, ఇల్లు, వాకిలి, వాహనం గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఆ స్థానంలో ఈ నాలుగు గ్రహాల ప్రభావం అనేది ఈ పర్టికులర్గా చెప్పాలంటే ఇల్లు, వాకిలి, వాహన విషయంలో, చదువు విషయంలో పిల్లలకి ఇబ్బంది, ఏదైనా ఇంటి విషయంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఆటంకాలు కడగడం, తర్వాత కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి కొంతవరకు బలహీన పడ్డము, ఒక మనకు ఫేవరబుల్గా రాకపోవడం, ఇలాంటివన్నీ కొన్ని సంఘటనలు మనకు చతుర్థ స్థానం చెప్తాను. పంచంలో బుధుడు ఉన్నాడు, పిల్లలకు ఆలోచన చేసే విధానంలో ఏంటంటే యాక్టివిటీస్ చేస్తే అందులో ఒక సక్సెస్ అని చూపిస్తుంటాడు. సప్తమంలో ఉన్న కుజుడు కూడా మనకి ఏంటంటే చతుర్థ స్థానం బాగాలేదు, ఏడు ఇళ్ళు కూడా బాగాలేదని చెప్తాం. ఏడు ఇంట్లో కుజుడు అగ్నిదత్వంతో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వైవాహిక జీవనంలో కొన్ని ఇబ్బందులు మాట్లాడితే చాలు, చిరాకులు పరాకులు రావడం, దీనివల్ల కొంచెం మానసిక ఒత్తిడి రావడం, ఇవన్నీ మనకు ఏడు ఇంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తాడు. అష్టంలో రాహు తెలియని ఒక ఆందోళన, ఒక భయము, ఒక ఏమీ లేని దాంట్లో ఏదో ఉందని ఒక ఆందోళనతో మానసిక ఒత్తిడి పొందడం, ఇవన్నీ కూడా తులారాశిలో ఎస్పెషల్లీ మనకు విశాఖ నక్షత్రం తీసుకున్న స్వాతి నక్షత్రం ఇవన్నీ కూడా మనకు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీటి నుండి మనం బయటపడ్డాము అని అనుకుంటే ఈ లగ్నానికి మనం ఏం చేయాలి, రాశికి ఏం చేసుకోవాలనుకుంటే ఈ గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే కుటుంబ స్థానంలో ఉన్న గణపతి కేతువు ఉన్నాడు కాబట్టి, కేతు స్థానం గణపతి కాబట్టి అక్కడ కేతు అన్నవాడు ఇంకో 7 కాలం ఉంటాడు కాబట్టి మొట్టమొదట ఆ గణపతి ఆరాధన చేస్తే మనసులో ఒక స్థిమితం ఏర్పడము, భయాందోళన పోవడము, మనం పెట్టుకునే నిర్ణయం కరెక్టా కాదా అనో కన్ఫ్యూజన్లో బయటపడము, అది వ్యాపారస్తులు అనుకోండి, ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు అనుకోండి, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అనుకోండి, యాక్టర్ అనుకోండి, ఏదనుకోండి, ప్రొడ్యూసర్ అనుకోండి, ఎవరైనా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకి కరెక్టా కాదా అనో కన్ఫ్యూజన్ పడకుండా, కొంచెం ఇబ్బంది పడకుండా, కొంచెం క్లారిటీగా ఉండడానికి ఈ గణపతి మంత్రం ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తామో అది కొంతవరకు ఏంటంటే ఒక మార్గం అనేది ప్రాపర్గా చూపిస్తుంది తులారాశి వారికి. తర్వాత చదువుకునే విద్యార్థుల దగ్గర తీసుకున్న అమ్మగారి యొక్క ఆరోగ్యం విషయంలో తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనకు శని రవి యొక్క ప్రభావం బాగా కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి అవసరం ఏది అవసరమో అది చూసుకోవడం, మెడికల్గా ఏంటేంటి చేయాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అక్కడ రవి ఉన్నంతకాలం మనకు కొంత డిస్టర్బెన్సే, ఫిబ్రవరి 14-15 తారీఖు వరకు అక్కడ ఉంటాడు, ఉన్నంతకాలం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. తర్వాత ఈ స్పెసిఫిక్గా ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య కానీ తండ్రి కూతుర్ల మధ్య కానీ కొంచెం దోషం అనేది కనిపిస్తుంది మేడం. వాళ్ళిద్దరి మధ్య వైరం అంటే ఈ రాశివారు ఒకవేళ కానీ తండ్రి అయితే పిల్లవాడికి మధ్య రిలేషన్లోనే కొంచెం డిస్టర్బెన్స్ అది కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం, అడపాదడప ఇబ్బంది పడకుండా వాళ్ళకి నచ్చిన విధంగా మనం ఉండడం, లేకపోతే ఇబ్బందిని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా చేసుకుంటూ పోవడం చాలా అవసరం పడుతుంది. వీటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి మనం చేసే ప్రయత్నంలో మార్గంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. గణపతి మంత్రం, ఆంజనేయ స్వామి మంత్రం, గణపతి మార్గం చూపిస్తాడు, ఆంజనేయ స్వామి నుంచి సంకట విమోచన చేస్తాడు, అర్ధాశ్రమ శని ప్రభావం యొక్క సంకటం అని విముక్తి చేస్తామంట. సో ఈ రెండింటి మంత్రాలు చేసుకుంటూ సాధన చేసుకుని ముందుకు వెళ్ళిన ప్రయత్నించండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.